రైతు సమస్యలపైన రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావుతో మా ప్రతినిధి ముఖాముఖి. ఈరోజు ముస్తాబాద్ మండలం రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు గారితో రైతు సమస్యల పట్ల మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మన రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు గారి మాటల్లో తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు రైతులకు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, దానికి మీ రైతు బంధు అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఆ విషయాలు. వాస్తవంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నుంచి రైతులకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఆ రోజు నుంచే తొలగిపోయాయి. ఎందుకంటే పట్లేసినటువంటి వల్ల గోదాములకు అడ్వాన్స్ కలిగి పెట్టడం జరిగింది. అదేవిధంగా కరెంటు సమస్యకు వస్తే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా పాము గుడ్డి చనిపోయినటువంటి రైతులు ఎంతో మంది మనం చూసినాం గతంలో. అటువంటిది 24 గంటల కరెంట్ వస్తే ఒక్కరు కూడా రాత్రి పూట తిరిగినటువంటి పరిస్థితి. 24 గంటల కరెంటు కూడా మాకు ఇంకా ఎక్కువనే అవుతుందని ప్రజలే ఉంటా మాకు 12 గంటలు ఇచ్చినా సరిపోతుందనే స్థాయిని తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఎందుకంటే ఎండాకాలం ఈ కాలంలో కూడా పొలాలన్నీ ఎండిపోతున్నటువంటి సందర్భంలో కాళేశ్వరం నుంచి తీసుకెళ్తున్నటువంటి నీటి ఏవైతున్నాయో మల్లన సాగర్ నుంచి ఇంకా మల్లన సాగర్ పూర్తి కాకముందే మధ్య నుంచే ఇక్కడ చెరువులు అని నింపితే ఎంతో మంది కూడా వాగుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైపు వేసుకొని కొన్ని 1000 ఎకరాలు కూడా నాశమైనటువంటి వరి చెట్లు అది కూడా ఇవాళ సస్యశాఖలై పంటల వంటి పరిస్థితి ఉన్నది. ఆ సంఖ్య ఒక అంటే ఏది కూడా ఖరాబ్ కాకుండా పండించుకునే పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏది కూడా శాశ్వతమైనటువంటి పనులు స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పనులు చేసింది తప్ప ఏదో తాత్కాలికంగా బండలేజ్ దాటిపోయే విధంగా కాకుండా 24 అవర్స్ కరెంట్ కానీ నీళ్లు కానివ్వండి ఫర్టిలైజర్ కానివ్వండి ఏ చేసినా రైతు బంధు కానీ రైతు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఏ చేసినా మంచి చేసి వాళ్ళ కుటుంబాలకు మేలు జరిగే విధంగా చేస్తా ఉన్నారు. ఒక రైతు బీమాకు సంబంధించి చూస్తే గతంలో ఒక రైతు సరిపోతే ఆ రైతుకు వాస్తవంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడేది. అటువంటిది వాళ్ళ 5 లక్షల రూపాయలు 10 రోజుల వరకే వస్తున్నాయి అంటే అది కేసీఆర్ గారు చదివారు కాబట్టి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనిలో మరి అందరూ కూడా ఇప్పుడు ఈ నిండి వాళ్ళు చూస్తా ఉంటే 15 రోజుల నుంచి ఆ వాగు వాడుతూ ఉంటే ఇంత 20 గంటల వాగు వాడుతూ ఉంటే అందరూ రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతుల ముఖాల్లో